పిల్లలు శుభోదయం. ఈరోజు మనము 7వ తరగతిలోని స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే గేయం గురించి పాడుకుందాము. అంతకంటే ముందు రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఒక చిన్న గేయాన్ని చూద్దాము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ దేశ గౌరవాన్ని శిఖరాగ్రంలో నిలిపినటువంటి కవి మన రాయప్రోలు గారు. కవి భారతదేశపు గౌరవాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దేశంపై ఉన్నటువంటి అభిమానాన్ని భావుకతను ఎంత అద్భుతంగా ఈ గేయంలో వివరించారో ఈరోజు మనము తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటం మన కర్తవ్యం. మన దేశ పౌరుషత్వాన్ని, పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు చూసినట్టుంటే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. కవి పరిచయం చూసినట్టుంటే భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గారు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనటువంటి కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం ఈయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇలాంటి గొప్ప కవులు మనకు పరిచయం కావటం నిజంగా మన అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఈ పాఠంలో ప్రవేశికను చూసినట్టుంటే భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం, మన వైదిక వాంగ్మయం ఉపనిషత్తులు సమాజానికి దివ్య మార్గదర్శనం చేస్తాయి. ఈ విధంగా దివ్య మార్గదర్శనం చేయడం అనేది గొప్ప సంఘటన. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మన దేశపు ఘనత ఎంత విశిష్టమైనవో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భారతదేశం సిరులు పొంగిన జీవమున్నటువంటి భూమి, పాడి పంటలకు ఇది భాగ్యదేశం. అట్లాంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో గొప్పగా పాడుకో తమ్ముడా, చెల్లెల అని కవి అద్భుతంగా వివరించడం జరుగుతుంది. స్త్రీలు అంటే ఇక్కడ గొప్పవారు అని అర్థం. గొప్ప గొప్ప నాయకులని, తత్వవేత్తలను కన్నటువంటి దేశం మన భారతదేశం. వేదశాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. వేదాలు, వాటి శాఖలు ఈ దేశంలో వెలిసాయి. ఆది కావ్యమైనటువంటి రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించినటువంటి వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను అన్న పుణ్యభూమి, ధన్యభూమి నా దేశం. ఇక్కడ బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు. ఆయన గురించి చెప్పుకోవడం, వినడం, ఆయన పుట్టినటువంటి దేశంలో పుట్టడం నిజంగా ఎంతో గొప్పనైనటువంటి విషయం. విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల
విశ్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. ఇక్కడ విపినాలు అంటే విపిన బంధుర అంటే విపినాలు అంటే దట్టమైనటువంటి అడవులు, దట్టమైనటువంటి చెట్లతో కూడుకున్నటువంటి విస్తారమైనటువంటి అరణ్యాలు, మధురమైనటువంటి భావ సారంగల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. అనేక వివరణలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించినటువంటి పవిత్రమైనటువంటి భూమి నా భారతదేశం అని కవి ఎంతో గొప్పగా రాసినటువంటి గేయం ఇది. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. ఆపస్తంభ అశ్వలాయనాది సూత్రాలను చెప్పినటువంటి కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమం ఉన్నటువంటి రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలను, పరదేశీయుల కింద బానిసత్వం వల్ల అంతరించిపోయినటువంటి మన దేశ చరిత్రను గురించి గొప్పగా తెలుసుకోరా పాడుకోరా తమ్ముడా చెల్లెలా అని కవి వివరించడం జరిగింది. మేలికిన్నెర మేల వించీరాలు కరగగరాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. మేలికిన్నెర మేల వించీరాలు కరగగరాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాలను కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోరా తమ్ముడా పాడుకోవే చెల్లెలా అని అంటూ కవి పాడినటువంటి తెలిపినటువంటి గేయం ఇది. నవరసమ్ములో నాట్యమాడగా చివురు పలుకుల చెవుల విందుగా నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. నవరసాలతో నిండినటువంటి తేట తెలుగు పదాలతో చెవులకింపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి, వారి గురించి తెలుసుకోవాలి, వారి అడుగుజాడల్లో నడవాలి అనే ఉద్దేశంతో కవి ఈ గొప్పనైనటువంటి గేయాన్ని అందించడం జరిగింది. దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. దేశాభిమానం ప్రకాశించేటట్లుగా దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీరులను గురించి తెలుసుకోరా కీర్తించరా తమ్ముడా చెల్లెలా అని చెప్తున్నాడు. పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహితరన కదా పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహితరన కదా కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెలా. పాండవుల యుద్ధంలో కత్తుల పదునుతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి చక్కని తెలుగు పదాలతో అందరూ కలిసి పాడుకోవాలి, అందరూ గౌరవించాలి అని కవి తెలుపుతున్నారు. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని గురించి చదివిన విన్న ఉడుకు రక్తం ఉప్పెనలా పొంగుతుంది. అలాంటి యుద్ధ నైపుణ్యాన్ని కలకాలం నిలిచే మాటలతో మెచ్చుకోవాలి కీర్తించాలి, ఆ విధంగా పాడుకోవే చెల్లెలా తమ్ముడా అంటూ కవి తెలుపుతున్నారు.
నిద్రాభంగములతో పొంగినింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగు నాతుల పాట పాడవే చెల్లెలా. తుంగభద్రాభంగములతో పొంగినింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగు నాతుల పాట పాడవే చెల్లెలా. తుంగభద్రా నది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్ని అంటుతుంది. చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి, కీర్తించాలి, పాడాలి అని కవి అద్భుతంగా వర్ణించడం జరిగింది. దీని గురించి తెలుసుకోవాలి. మన దేశ గొప్పదనాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడే ఎక్కడైనా మనము గౌరవింపబడతాము. సో పిల్లలు అందరూ చక్కగా